మూడో పాఠం మీ చేతనకున్న అద్భుత శక్తి మీ చేతనకున్న శక్తి అంతులేనిది మీ చేతనాత్మక మనస్సు మీకు ప్రేరణ కలుగజేస్తుంది మార్గదర్శనం చేస్తుంది అది మీ జ్ఞాపకాల గోదాము నుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికి మీ గుండె చప్పుడును రక్త ప్రసర ప్రసారాన్ని అది నియంత్రించగలదు మీ జీర్ణశక్తిని తిన్నది వంట పట్టించుకోవటాన్ని బయటకు పంపటాన్ని నియంత్రిస్తుంది మీరు రొట్టె మొక్క తిన్నప్పుడు మీ చేతనాత్మక మనస్సు దానిని కణజాలం కండరాలు ఎముకలు రక్తం రూపాలలోకి మారుస్తుంది ఈ ప్రక్రియలను భూ ప్రపంచంలోని అతిపెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు మీ చేతనాత్మక మనస్సు అన్ని ప్రధానమైన ప్రక్రియలను శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు మీ చేతనాత్మక మనస్సు ఎప్పుడూ నిద్రపోదు విశ్రమించదు అది అన్ని వేళలా పనిచేస్తూనే ఉంటుంది దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా ఒక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితానికి దారి తీయటం కోసం మీలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడడం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఆనందిస్తారు దీని శక్తి తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి ఆసక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది గ్రహాలని వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది మీ చేతనాత్మక మనస్సు మీ ఆదర్శాలకు ఆకాంక్షలకు పరోపకార సేవా తత్పరతలకు నిలయం తన సుప్తచేతనాత్మక మనస్సు ద్వారానే షేక్స్పియర్ తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు తన చేతనాత్మక మనస్సు ద్వారానే గ్రీకు శిల్పకారుడు ఫిడియన్ ఫిడియాస్ అందం విధి విధానం సౌష్ఠవం అనుపాతం పాలరాయి కంచులోహంలో శిల్పంలా మలచటానికి పాలరాయి శిల్పంలా మలచటానికి అవసరమైన కళను ప్రతిభను సంపాదించుకున్నాడు చేతన ఒక లోతైన బావి లాంటిది దానిలోంచి గొప్ప కళాకారులు తమ అద్భుత శక్తులను వెలి వెలికితీస్తారు గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రేఫేల్ రెఫేల్ తన చిత్రం మెడోనా చిత్రించటానికి గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు బీతోవన్ తన సింఫనీలు తయారు చేయడానికి అది తోడ్పడింది కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలోని రిషికేశ్లో ఉన్న యోగా ఫారెస్ట్ యూనివర్సిటీ వారు ఇమ్మని నిన్ను ఆహ్వా నన్ను ఆహ్వానించారు నేను అక్కడున్నప్పుడు ముంబై నుంచి వచ్చిన ఒక సర్జన్తో చాలాసేపు సంభాషించాను ఆయన నుంచి డాక్టర్ జేమ్స్ ఎస్టేల్డ్ తాలూకా ఆశ్చర్యకరమైన కథను తెలుసుకున్నాను ఎస్టేల్డ్ ఒక స్కాటిష్ సర్జన్ ఆయన పద్దెనిమిది వందల నలభై దశకంలో బెంగాల్లో ప్రాక్టీస్ చేసేవాడు ఆ కాలంలో స్పర్శ జ్ఞానం తెలియకుండా చేసేటందుకు ఈథర్ ఇంకా తదితర ఆధునిక రసాయనిక ద్రవ్యాలను వాడేవారు కాదు అయినప్పటికీ పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై నలభై మూడు పద్దెనిమిది వందల నలభై ఆరు మధ్య డాక్టర్ ఎస్టేల్ అన్ని రకాల ప్రధాన శస్త్రచికిత్సలు నాలుగు వందలపై చిలుకు చేశాడు వీటిలో అంగచ్ఛేదనం కంతిని క్యాన్సర్ పాల్పడ్డ శరీర భాగాలను తొలగించడం కళ్ళు చెవులు గొంతు ఆపరేషన్లు ఉన్నాయి ఈ శస్త్రచికిత్సలన్నింటిలోనూ కేవలం మానసిక ఎనేస్టిషియా మాత్రమే ఇవ్వబడింది రోగులు తమకు ఎటువంటి బాధ వేయలేదని అన్నారు ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవరూ చనిపోలేదు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎస్టేల్ ఎస్టేల్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తర్వాత మరణించిన వారి సంఖ్య అతి స్వల్పం పాశ్చాత్య శాస్త్రవేత్తలైన లూయి పాశ్చర్ జోసెఫ్ లిస్టర్ బ్యాక్టీరియా మూలంగా అంటువ్యాధులు ప్రబలుతాయని నిర్ధారించక ముందు రోజులవి ఆపరేషన్ తర్వాత వచ్చే అంటువ్యాధులకు కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చేయని పరికరాలు వాడటం హానికారకాలైన అణువులు అన్ని సంగతి అన్న సంగతి ఎవరూ గ్రహించలేదు హానికారకులైన విష అణువులు అన్న సంగతి ఎవరూ గ్రహించలేదు అయినప్పటికీ యోగ నిద్రలో ఉన్న తన రోగులకి ఎస్టేల్ వారికి సంక్రమణ సంక్రమణ కానీ సెప్టిక్ కానీ అవదని సూచన ఇచ్చినప్పుడు వారి సుప్తచేతన అవస్థలో ఉన్న మనస్సు ఆయన సూచనకు ప్రతిక్రియ చూపించింది అంటురోగం మూలాన జరిగే ప్రాణహానిని నివారించే ప్రక్రియలను ప్రారంభిస్తుంది దీని గురించి ఆలోచించండి శతాబ్దన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ ప్రపంచంలో సగభాగం చుట్టివచ్చాడు సుప్తచేతనకున్న అద్భుత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి అది చాలు డాక్టర్ ఎస్టేల్కి ప్రేరణ కలిగింది ప్రేరణ కలిగించి అతని రోగులు మరణం పాలు కాకుండా రక్షించిన ఇంద్రియాతీత శక్తులు మీవు కూడా కావచ్చు మీ సుప్తచేతనాత్మక మనస్సు మిమ్మల్ని సమయం స్థలం బంధనాల నుంచి స్వేచ్ఛను కలిగించగలదు అన్ని రకాల కష్టాలు బాధల నుంచి విముక్తిని ప్రసాదించగలదు మీ సమస్యలు ఏవైనప్పటికీ అది మీకు సమాధానాలను ఇవ్వగలదు మీలోనే ఒక శక్తి జ్ఞానం ఉన్నాయి అవి మీ బుద్ధిని మించినవి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీ అనుభవాలన్నీ మీరు మీ చేతనాత్మక మనస్సుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి మీ చేతనే మీ జీవిత గ్రంథం మీరు మీ చేతనాత్మక మనస్సుపై ఏ ఆలోచనలు నమ్మకాలు అభిప్రాయాలు సిద్ధాంతాలు మత విశ్వాసాలను రాసినా చెక్కిన గాఢ ముద్ర వేసిన అవన్నీ అనుభవాలు పరిస్థితులు సంఘటనల రూపాల్లో బాహ్య లక్షణాలుగానే ప్రకటించబడతాయి మీరు లోపలి పక్క రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు మీ జీవితానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి వస్తుగతమైనది ఒకటైతే వ్యక్తిగతమైనది రెండోది ఒకటి కనిపిస్తుంది మరోటి కనిపించదు ఒకటి ఆలోచన అయితే రెండోది దాని వ్యక్తీకరణ మీ ఆలోచన మీ మెదడులోని వెలుపలి భాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనస్సు యొక్క అంగం ఒకసారి మీ చేతనాత్మక వస్తుగత మనస్సు మీ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక అది మెదడు యొక్క ఇతర భాగాలకు ప్రసారం చేస్తుంది అది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీ వ్యక్తీకరణమవుతుంది ఇంతకు ముందు చెప్పినట్లు మీ సుప్తచేతన మీతో వాదించలేదు దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది మీ చేతనాత్మక మనస్సు ఇచ్చిన తీర్పును అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది అందుకే మీరు జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూనే పోతుంటారు ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక అమెరికన్ తత్వవేత్త డ్రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే మనుష్యుడు తయారవుతాడు అని అంటాడు సుప్తచేతలను ప్రభావితం చేసినది ప్రకటితమవుతుంది అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ చేతనాత్మక మనస్సును మనస్సుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అన్నాడు అందులో అనంతమైన జ్ఞానం అంతులేని తెలివితేటలు ఉన్నాయి దీన్ని రహస్యంగా దాగి ఉన్న ఊటలు పోషిస్తున్నాయి ఇది జీవన నియమంగా పిలువబడుతోంది మీ చేతనాత్మక మనస్సుపై ఏ ముద్రలు వేస్తారో అవి భూమిని ఆకాశాన్ని కదపగలవు ఏకం చేయగలవు అందుకే మీరు దానిని సరైన ఆలోచనలతోనూ నిర్మాణాత్మకమైన భావాలతోనూ ప్రభావితం చేయాలి ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం దుఃఖం ఉండటానికి కారణం ఎంతోమంది ప్రజలు చేతనాత్మక మనస్సుకు చేతనాత్మక మనస్సుకు మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ రెండు రూపాలలో అన్వయం ఏకీభావం శాంతి కలిసి ఏకకాలంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు చేతన చేతన కలిసి పనిచేస్తున్నప్పుడు శాంతిపూర్వకంగా సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం అసమ్మతి ఉండదు ప్రాచీన ప్రపంచంలో హర్మీస్ ట్రిస్ మెగిస్టస్ అనే ఒక గొప్ప మహాశక్తివంతుడైన ఇంద్రజాలికుడు ఉండేవాడు ఆయన మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత ఆయన సమాధిని తెరిచినప్పుడు ప్రాచీన జ్ఞానం తెలిసిన ఎంతోమంది వివేకవంతులు ఉత్సుకతతో ఆశ్చర్యంతో ఎదురుచూశారు సమాధిలో యుగ యుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు అది అందులో దొరికింది ఆ రహస్యం ఏమిటంటే లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది పైన ఉన్నట్లే క్రింద కూడా ఉంటుంది మరో మాటల్లో చెప్పాలంటే మీరు మీ సుప్తచేతనాత్మక మనస్సుపై వేటినైతే ముద్రిస్తారో అవే బయటకు భావ వ్యక్తీకరణ చెందుతాయి ఇదే సత్యాన్ని మోజస్ ఈసాయియా జీసస్ బుద్ధుడు జొరాస్టర్ లావోస్జే లావోత్సే కాక యుగ యుగాల్లోని మహాపురుషులు దార్శనికులు ఘోషించారు మీరు వ్యక్తిగతంగా దేని నిజం అని భావిస్తే అది పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది స్వర్గం మీ యొక్క మీ మనస్సులో లాగే భూమి మీ శరీరం పరిసరాలు మీద కూడా ఉంటుంది స్వర్గంలో లాగే భూమి మీద కూడా ఉంటుంది ఇదే జీవితం యొక్క గొప్ప సూత్రం క్రియా ప్రతిక్రియ నియమం విరామం కదలికల క్రియా ప్రతిక్రియ ప్రతిక్రియ నియమం విరమం కదలికల నియమం మీకు ప్రకృతి నిండా కనిపిస్తుంది ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే సామరస్యం స్థితి ఉంటాయి జీవన సూత్రం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహించడం కోసమే మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు లోనికి తీసుకునేది బయటకు పం పంపినది సమానంగా ఉండాలి అనుభూతి అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి మీ నిస్పృహ నిరాశలు అన్నిటికీ కారణం మీ కోరిక తీరకపోవడం మీరు వ్యతిరేకార్థంగా మీరు వ్యతిరేకార్థకంగా వినాశకరం దుర్నీతితో ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి ఆ భావాలు ప్రకటించబడాలి వాటికి బయటపడే మార్గం ఉండాలి ఈ భావోద్వేగాలకున్న స్వభావం వ్యతిరేకార్థం వ్యతిరేకార్థకం కనుక అవి తరచూ అల్సర్లు గుండెపోటు ఒత్తిడి ఆందోళన రూపాల్లో బయటపడుతుంటుంది మీ గురించి మీరేమనుకుంటున్నారు ఏమని భావిస్తున్నారు మీ అస్తిత్వంలోని ప్రతి భాగం ఆలోచనని వ్యక్తీకరిస్తుంది మీ జీవశక్తి శరీరం ఆర్థిక పరిస్థితి స్నేహితులు సామాజిక ప్రతిష్ట అన్నీ మీ గురించి మీకున్న ఆలోచనని ప్రతిబింబిస్తాయి మీ సుప్తచేతనాత్మక మనస్సు మీద ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే మీ జీవితంలోని అన్ని దశలలోనూ అది ప్రకటించబడుతుంది వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మనకు మనం గాయం చేసుకుంటాం కోపంతో భయంతో అసూయతో పగతో రగిలిపోయినప్పుడల్లా మీరెన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు ఇవన్నీ విషయాలు ఇవి మీ సుప్త చేతనలోకి ప్రవేశిస్తాయి మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు సుప్తచేతనావస్థలో ఉన్న మీ మనస్సుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి అందులో ఉంటున్న వ్యతిరేక ఆలోచనల నమూనాలను తుడిచిపెట్టండి మీరలా చేస్తూ పోతున్నట్లయితే మీ గతమంతా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలవు మరి సుప్తచేతన చర్మరోగాన్ని నివారిస్తుంది సుప్తచేతనాత్మక మనస్సుకున్న నయం చేసే శక్తిని ఎవరినైనా నమ్మించదగ్గ ఉదాహరణ వ్యక్తిగత ఉపశమనంలో కనిపిస్తుంది సుమారు నలభై ఏళ్ళ క్రితం నేనొక చర్మ రోగంతో బాధపడ్డాను నేను మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వైద్యశాస్త్రం అందిస్తున్న అధునాత చికిత్సలను వాళ్ళు ప్రయత్నించారు అవేవి అవేమీ నాకు సహాయపడలేదు నా రుగ్మత వడిగా ముదిరి అపాయకరమైన రూపం దాల్చింది అప్పుడు ఒకనాడు మానసిక విజ్ఞానం లోతుగా తెలుసుకున్న ఒక క్రైస్తవ మతాచార్యుడు కలిశాడు ఆయన నాకు నూట ముప్పై తొమ్మిదవ భక్తి గీతం యొక్క అంతరార్థం చెప్పాడు ఆయన నా దృష్టిని ఈ క్రింది వాక్యం వైపు మళ్ళించాడు మీ పుస్తకంలో నా అంగాలు అన్నీ ఉన్నాయి వాటిలో ఒకటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి పుస్తకం అనేది నా చేతనాత్మక మనసుని అది నాలోని అంగాలన్నింటినీ అతి చిన్న అణువు నుంచి రూపొందించిందని ఆయన నాకు వివరించాడు నా సుప్తచేతనాత్మక మనస్సు నా శరీరాన్ని తయారు చేసినందువలన అది దాని పునఃసృష్టి చేయగలదని లోనున్న పరిపూర్ణ నమూనాని అనుసరించి నయం చేయగలదని ఆయన నాతో అన్నాడు ఈ మతాచార్యుడు తన కేసి చూపిస్తూ దీనికొక నిర్మాత ఉన్నాడు కానీ ఈ వాచి వస్తుగతంగా నిజ రూపం దాల్చే ముందు వాచ్ మేకర్కు తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి ఏ కారణం వలనైనా వాచి పనిచేయడం ఆగిపోతే వాచిని తయారు చేసిన అతను తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగు చేయగలడు అని నాతో అన్నాడు ఈ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది నా శరీరాన్ని సృష్టించిన సుప్తచేతన జ్ఞానం గడియారం నిర్మాత లాంటిది సరిగ్గా ఎలా నయం చేయాలో యథార్థ స్థితి కలిపి పంచాలో ప్రధానమైన చర్యలు ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు కానీ అది ఎలా చేయాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచనను ఇవ్వాలి ఆ పరిపూర్ణమైన ఆలోచన కారణమవుతుంది దాని ఫలితంగా జబ్బు నయమవుతుంది ఒక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను తయారు చేశాను నా శరీరాన్ని దానిలోని అన్ని అంగాలని అవతలు లేని జ్ఞానం నా సుప్తచేతనాత్మక మనస్సులో సృష్టించింది నన్నెలా నయం చేయాలో దానికి తెలుసు నా అంగాలని కణాలని కండరాలని ఎముకలని అన్నిటినీ దాని మీద రూపొందించింది నాలో ఉన్న ఈ అంతలేని ఉపశమనం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ మార్చేసి నన్ను సంపూర్ణుడిగా చేస్తుంది ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతోందని నాకు తెలుసు నేను ఆ ఉపశమన చర్యకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను నాలో దాగున్న సృజనాత్మక మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనవి ఈ మామూలు ప్రార్థనను రోజుకు రెండు మూడు సార్లు బయటకు చదివాను చదివాను మూడు నెలల తర్వాత నా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చింది సంపూర్ణ ఆరోగ్యం తిరిగొచ్చింది చర్మరోగం నివారణ అయ్యింది మా డాక్టరు ఆశ్చర్యపోయాడు కానీ ఏం జరిగిందో నాకు తెలుసు నేను నా సుప్తచేతనాత్మక మనస్సుకి సంపూర్ణత అందం పరిపూర్ణతను జీవాన్నిచ్చే రూపాన్ని ఇచ్చాను అవి నా సుప్తచేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను ఆలోచనలను బయటకు తరిమివేశాయి మొదట మీ మనస్సులో దాని నమూనా నమోనార్థకమైనది ఉండనంత వరకు ఉన్న ఉండనంత కాలం మీ శరీరం మీద అది కనిపించదు సానుకూలమైనవి అంగీకార సూచకమైన వాటితో మీ మెదడును నిరంతరం నింపటం వలన మీరు మీ శరీరాన్ని మార్చగలరు అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం మీరు చేస్తున్న పనులు అద్భుతం నా ఆత్మ సుప్తచేతనాత్మక మనస్సు వాటన్నింటినీ బాగా అర్థం చేసుకుంది క్రైస్తవ భజన గీతం శరీరం చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది మీరు మేల్కొని ఉన్న నిద్రపోతూ ఉన్న అలసట ఎరుగని మీ సుప్తచేతనాత్మక మనస్సు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ నియంత్రిస్తుంది ఇందులో మీ చేతనాత్మక మనస్సుకు మధ్యలో కల్పించుకునే అవసరం రాదు మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది మీ ఛాతి గుండె విభాచక కండరాలు ఊపిరితిత్తులను గాలితో నింపటం బయటకు పంపటం చేస్తుంటాయి మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యం మూలాన బయటకు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పనిచేస్తూ పోతుండాలి మీ చేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను గ్రంథి జనిత స్రేవాలను తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది మీరు మేల్కొన్న నిద్రలో ఉన్న ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మీరు మీ శరీరం చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనస్సు ద్వారా చేయాల్సి వస్తే మీరు నిశ్చయం నిశ్చయంగా అపజయం పాలవుతారు బహుశా మీరు త్వరలోనే మరణించవచ్చు ఈ ప్రక్రియలన్నీ జటిలమైనవి ఒకదానితో మరొకటి పెన వేసుకుని ఉన్నవి అధునాతన వైద్య పరిజ్ఞానంలో గుండె ఊపిరితిత్తులు మెషిన్ను ఓపెన్ హార్ట్ సర్జరీలో వాడటం ఒక అద్భుతం అయితే మీ సుప్తచేతనాత్మక మనస్సు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేయడంతో పోలిస్తే ఆ మెషిన్ చేసే పని ఎంతో సులభం సూపర్ సోనిక్ జెంట్ లైనర్లు సముద్రాన్ని దాటుతూ కాక్పిట్లోకి వెళ్లారని అనుకోండి మీకు విమానం నడపటం ఎలాగూ రాదు దానిని నడపటం తెలుసుకోలేకపోయినా పైలట్ దృష్టిని మరల్చి విమానానికి ప్రమాదం ఏర్పడేటట్టు చేయటం మీకు కష్టం కాదు అలాగే మీ చేతనాత్మక మనస్సు మీ శరీరాన్ని నడిపించలేదు కానీ సక్రమంగా పనిచేయకుండా అడ్డుపడగలదు గుండె ఉపతిత్తులు ఉదరం పేగులు సాధారణ పనుల నిర్వహణలో ఆందోళన ఆతురత భయం నిస్పృహ ఆటంకం కల్పించగలవు ఈనాడు డాక్టర్లు ఒత్తిడికి సంబంధించిన రోగాలు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించటం ప్రారంభించారు ఇటువంటి ఆలోచనలు మీ చేతనాత్మక మనస్సు సామరస్యంగా పనిచేయటంలో అవరోధం కలిగించటమే దానికి కారణం మీరు శారీరకంగా మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చేయాల్సిన ఓ మంచి పని పనుల ఒత్తిడి తగ్గించుకోవడం విరామం తీసుకోవడం ఆలోచనల చక్ర భ్రమణాన్ని ఆపి ఉంచటం మీరు మీ చేతనాత్మక మనస్సుతో మాట్లాడండి దానిని శాంతి సామరస్యం దివ్య క్రమాన్ని స్థాపించమని కోరండి అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్ళీ యథాస్థితిని చేరుకుంటున్నట్లు మీరు తెలుసుకుంటారు మీరు సుప్తచేతనంతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చేయండి మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది మీ మీకోసం పని చేయించటం ఎలా మీ సుప్తచేతనాత్మక మనస్సు ఎల్లవేళలా పని చేస్తుందని మీరు మొట్టమొదట గ్రహించవలసిన విషయం మీరు దానికి పని చెప్పినా చెప్పకపోయినా అది పగలు రాత్రి పనిచేస్తూనే ఉంటుంది మీ సుప్తచేతనే మీ శరీరం యొక్క నిర్మాత కానీ అంతర్గతంగా మౌనంగా ఉన్న దాని ప్రక్రియలను మీరు చైతన్య రూపంలో గమనించలేరు వినలేరు ఎప్పుడు మీ చేతనాత్మక మనస్తోనే మీరు పని మీకు పని పడుతుంది కానీ చేతనాత్మక మనస్సుతో కాదు మీరు మీ చేతనాత్మక మనస్సును ఎప్పుడు సర్వోత్మమైనది కోరుకునే పనిలోనే ఉంచండి మీరు తరచూ అలవాటు ప్రకారం చేసే ఆలోచనలు ఎప్పుడు మనోహరమైన సత్యపూర్వకమైన న్యాయపరమైన సామరస్యంగా ఉన్న విషయాల పట్లే ఉండేటట్లు చూడండి మీ చేతనాత్మక మనస్సుపై దృష్టి పెట్టండి మీ సుప్తచేతన మీరు అలవాటు పడ్డ ఆలోచనల ఆధారంగా మీ హృదయంలోనూ అంతరాత్మలోనూ వ్యక్తీకరిస్తుందని పునరుత్పత్తి చేస్తుందని పరిస్థితులు కల్పిస్తుందని సంగతి మీ మనస్సుకు తెలుసు గుర్తుంచుకోండి మీరు తన తనున్న గొట్టం ఆకారం ఎలా ధరిస్తుందో మీలో ప్రవహిస్తున్న జీవన నియమం మీ ఆలోచన రీతికి అనుగుణంగా మారుతుంటుంది మీ సుప్తచేతనుకున్న ఉపశమన శక్తి మీలో సామరస్యం ఆరోగ్యం శాంతి ఆనందం సమృద్ధి రూపాలలో మీలో ప్రవహిస్తోందన్న విషయాన్ని గ్రహించండి దానిని ఒక మహాజ్ఞానిగా ప్రియమైన మిత్రునిగా ఊహించండి అది నిరంతరం మీలో ప్రవహిస్తూ మిమ్మల్ని జీవంతో నింపుతూ స్ఫూర్తి కలిగిస్తూ సౌభాగ్యవంతుడిగా చేస్తోందన్న విషయాన్ని నిశ్చయ నిశ్చయంగా నమ్మండి అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరం ఇస్తుందని మీరు దేన్ని నమ్మారో అవే మీకు దొరుకుతాయి అదే ప్రత్యుత్తరం ఇస్తుంది అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరం ఇస్తుంది మీరు దేన్ని నమ్మారో అదే మీకు దొరుకుతా అవే మీకు దొరుకుతాయి సుప్తచేతనున్న ఉపశమన నియమం కంటి చూపు తెప్పిస్తుంది ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న లూర్డెస్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉపశమన పుణ్యస్థలం ఉంది లూర్డెస్ వైద్య విభాగానికి చెందిన పురాతన గ్రంథాలయ ఉండే హాలులో అద్భుతమైన ఉపశమనం పొందిన అధికార పూరితమైన అనేక కేసులు ఉన్నాయి మేడం బైట్ కేసు వాటిలో ఒక ఉదాహరణ ఆమె గుడ్డిది ఆమె కంటి నారాలు దెబ్బతిన్నాయి పనికి రాకుండా పోయాయి ఆమె లూర్డెస్కి వచ్చాక కంటి చూపు తిరిగొచ్చింది ఎంతోమంది డాక్టర్లు ఆమెని పరీక్షించాక ఆమె కంటి నరాలు పూర్తిగా పాడైనట్లు నిర్ధారించారు అయినా ఆమెకి చూపొచ్చింది చూడగలిగింది ఒక నెల తర్వాత ఆమెను మళ్ళీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగై యథాస్థితికి చేరినట్లు గ్రహించారు ఆపుణ్యక్షేత్రంలోని నీటి వలన మేడం బయట నయం అయిందని నేను నమ్మటం లేదు ఆమె నయం చేసినది ఆమె సుప్తచేతనాత్మక మనస్సే ఆమె నమ్మకానికి అనుగుణంగా అది ప్రత్యుత్తరం ఇచ్చింది ఆమె సుప్తచేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది నమ్మకం అనేది సుప్తచేతనాత్మక మనస్సులో ఒక ఆలోచన అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది అలా నమ్మిన ఆలోచన తనంతటితోనే కార్యరూపం దాలుస్తుంది నిస్సందేహంగా మేడం బయట పుణ్యస్థలికి గొప్ప ఆశతోనూ నమ్మకంతోనూ వెళ్ళింది ఆమెకు తన హృదయాంతరాలలో తన జబ్బు నయమవుతుందని తెలుసు ఆమె సుప్తచేతనాత్మక మనస్సు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులకు విడుదల కలిగించింది కంటిని సృష్టించిన సుప్తచేతనాత్మక మనస్సు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కి తీసుకుని రాగలదు దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానిని అది పునః సృష్టి చేయగలదు మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్నీ మీకు జరుగుతాయి మీ సుప్తచేతనాత్మక మనస్సుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించటం ఎలా ఒకసారి నేను దక్షిణ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఒక క్రైస్తవ మతాచార్యుడిని కలిశాను తనలో పూర్తిగా వ్యాపించిన గుండె క్యాన్సర్ని తాను ఎలా నయం చేసుకున్నాడో ఆయన నాకు చెప్పాడు ఆయన ఉపయోగించిన పద్ధతి తనకు సంపూర్ణ ఆరోగ్యం ఉందన్న ఆలోచనను తన చేతనాత్మక మనస్సుకు అందచేయడమే అందించడమే నా కోరిక మీద ఆయన ఆ ప్రక్రియ ప్రక్రియత తాలూకు ఆ ప్రక్రియ తాలూకు పూర్తి వివరణ ఇచ్చాడు దానిని నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను ప్రతిరోజు అనేక నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటాను నేను నా శరీరానికి విశ్రాంతి కలుగజేయటం కోసం దానితో ఎలా మాట్లాడుతుంటాను నా పాదాలు సేద తీరుతున్నాయి నా చీలమండలు సేద తీరుతున్నాయి కాళ్ళు సేద తీరుతున్నాయి నా ఉదర సంబంధిత కండరాలు సేద తీరుతున్నాయి నా గుండె ఊపిరితిత్తులు సేద తీరుతున్నాయి నా తల సేద తీరుతోంది నా శరీరం అంతా పూర్తిగా సేద తీరుతోంది ఐదు నిమిషాల తర్వాత నన్ను మగత ఆవహిస్తుంది నిద్రలోకి జారుకుంటాను అప్పుడు ఈ నిజాన్ని రూఢీపరుస్తాను భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతోంది సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా చేతనాత్మక మనస్సు ఇప్పుడు నిండిపోతోంది భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం నా చేతనాత్మక మనస్సు నా శరీరాన్ని నా మనస్సులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి సృష్టి చేస్తోంది ఆ మతాచార్యునికి అద్భుతంగా నయమైంది అతను వాడిన పద్ధతి ఎంతో సులభమైంది సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనను నేరుగా మీ సుప్తచేతనాత్మక మనస్సుకు అందజేయడమే అది ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనస్సుకు వ్యక్తపరచటానికి ఉన్న మరొక అద్భుతమైన మార్గం క్రమశిక్షణతో కూడిన లేదా వైజ్ఞానిక భావన ద్వారా పక్షపాతం పాలైన పక్షపాతం పాలైన ఒక ఆయనను తన తను తన ఆఫీసులో నడుస్తున్నట్లు మేజాబాలను తాకినట్లు టెలిఫోన్తో మాట్లాడినట్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధారణంగా తన ఆఫీసులో చేసే పనులన్నింటినీ ఊహా చిత్రాలుగా చిత్రించమని నేను చెప్పాను సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహా చిత్రాలను తన సుప్తచేతనాత్మక మనస్సు మనస్సున స్వీకరి మనస్సు స్వీకరిస్తుందని నేను ఆయనకు వివరించాను ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయాడు తాను నిజంగా ఆఫీసులోనే ఉన్నట్లు ఊహించుకున్నాడు తన చేతనాత్మక మనస్సుకు ఒక స్థిరమైన నిర్దిష్టమైన దానిని అది పనిచేయడం కోసం తాను ఇస్తున్నానని ఆయనకు తెలుసు అతని చేతన ఒక ఫిల్మ్ లాంటిది దాని మీద కల్పనా చిత్రం ముద్రించబడింది ఆయన ఇలా కాల్పనిక జగత్తుని సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు అప్పుడు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు టెలిఫోన్ మోగింది టెలిఫోన్ ఆయన మంచానికి పన్నెండు అడుగుల దూరంలో ఉంది అయినా ఆయన దాని దగ్గరికెళ్ళి అందులో మాట్లాడగలిగాడు ఆ క్షణం నుంచి ఆయన పక్షవాతం మటుమాయమైంది సుప్తచేతన అవస్థలో ఉన్న ఆయన మనసుకున్న నయం చేసే శక్తి తనలో ఉన్న మానసిక చిత్రాలకు స్పందించింది ఆయనకు ఉపశమనం దొరకటం సంభవించింది ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు మెదడులోని నాడీ ప్రేరణలు ఆయన కాళ్లకు చేరకుండా అది అడ్డుపడింది అందువలనే ఆయన నడవలేకపోయాడు ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టి కోణంలోంచి ప్రసరించి ప్రసరించింది ఆయన మళ్ళీ నడవగలిగాడు ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాల్సినవన్నీ మీకు లభిస్తాయి మాథ్యూ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో పేజీ గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు ఒకటి మీ సుప్తచేతనాత్మక మనస్సు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ నియంత్రిస్తుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు రెండు నిద్రపోయే ముందు మీ సుప్తచేతనాత్మక మనస్సుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి దానికున్న అద్భుతమైన శక్తిని మీకు మీరు నిరూపించుకోండి మూడు మీరు మీ సుప్తచేతనాత్మక మనస్సుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి అందువలన మీ సుప్తచేతనాత్మక మనస్సులోని అన్ని భావాలను ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి నాలుగు క్రియా ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది మీ ఆలోచన క్రియ దాని ప్రతిక్రియ మీ ఆలోచన క్రియ దాని ప్రతిక్రియ మీ సుప్తచేతనాత్మక మనస్సు తనంతటి తానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం ఐదు నిరాశకు మూల కారణం తీరని కోరికలు అడ్డంకులు ఆలస్యాలు కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్తచేతనాత్మక మనస్సు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది మీ మంచిని మీరే అడ్డ అడ్డుకుంటారు అడ్డుకుంటుంటారు ఆరు జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహిస్తుంటుంది మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన సుప్తచేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తోంది అని అంటూ నిర్ధారించండి అన్ని సంఘర్షణలు అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది ఏడు మీ గుండె ఉపతిత్తులు ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన ఆతురత భయం ద్వారా జోక్యం చేసుకోగలరు సామరస్యం ఆరోగ్యం శాంతి గురించిన మంచి ఆలోచనలతో మీ చేతనను నింపండి అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి ఎనిమిది మీ చేతనాత్మక మనస్సులో ఎప్పుడు సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి మీ చేతనాత్మక మనస్సు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది తొమ్మిది మీ సమస్య సుఖాంతమైనట్లు సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి ఏదో సాధించినట్లు పొలకరించుకోండి మీరు ఊహించిన దాన్ని అనుభూతి చెందిన దాన్ని మీ సుప్తచేతనాత్మక మనస్సు స్వీకరిస్తుంది కార్యాచరణకు ఉపక్రమిస్తుంది